నేను మీ డాక్టర్ ఉదయ్ కే రెడ్డి పాల్వాయ్, ఆర్థోపెడిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ రోడ్ నెంబర్ 4 కేపిహెచ్బి. ఈరోజు ఈ వీడియో జిమ్కి వెళ్ళే వాళ్ళ కోసం, మెయిన్లీ యంగ్స్టర్స్. ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలామందికి కామన్గా హెల్త్ పైన కాన్షియస్నెస్ కొంచెం పెరిగింది, తప్పేం కాదు, మంచిదే. ఈ కాన్షియస్నెస్ పెరగడంతో చాలామంది జిమ్ వైపు యూత్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు, అండ్ దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ ఆఫ్ కోర్స్. సో ఈ జిమ్లో ఏంటంటే చాలామంది బిగినర్స్కి కొంచెం ఆవేశంగా ఏదో చేసేయాలి, బాడీ బిల్డింగ్ చేసేయాలని కొంచెం ఆ ఆవేశంలో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటాం. ఆ మిస్టేక్స్ చేసినప్పుడు, అంటే టోనప్ చేయకుండా వెయిట్స్ ఎత్తేయడం, జిమ్ మాస్టర్ లేకుండా ఎక్స్పెరిమెంట్లు చేసేయడం, చెప్పిన దానికన్నా ఎక్కువ చేయడం, కొంచెం రాంగ్ పొజిషన్స్లో బరువులు ఎత్తేయడం వల్ల చాలా కామన్గా మనం వింటూ ఉంటాం ఏంటంటే బ్యాక్ పెయిన్ వచ్చేసింది, లేదా మోస్ట్లీ కామన్లీ షోల్డర్ పెయిన్స్ వచ్చేసినాయి అని చాలామంది చెప్తూ ఉంటారు. మనం కొత్త ఏం కాదండి, రొటీన్ ప్రాసెస్సే. అయితే అందరం ఏం చేసేవాళ్ళం ఇంతకుముందు అంటే, దానికి చిన్న చిన్న టాబ్లెట్స్ ఇవ్వడం, లేదంటే రెస్ట్ ఇచ్చేయడం, ఐస్ ప్యాక్ పెట్టుకోవడం, ఆమ్ పౌచులు వేసేసుకోవడం, ఇవంతా మనందరం చేసే ఉన్నాం. కానీ ఇప్పుడు మనకి వీటన్నిటికీ చాలా సింపుల్, ఈజీ, ఫాస్ట్ అండ్ చీపెస్ట్ సొల్యూషన్ దొరికిందండి. దట్ ఈస్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, పిఆర్పి. ఇప్పుడు ఇది ఎలా అంటే, సపోజ్ మీరు ట్రైసెప్స్ ఆర్ బైసెప్స్ అని చేస్తూ ఉంటారు, సడన్గా అలవాటు లేని వెయిట్స్ ఎత్తేయడం వల్ల ఆ మజిల్ అటాచ్ అయ్యే పార్ట్లో ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది, మీరు మూవ్ చేయలేరు, చాలా ఇబ్బంది పడుతుంటారు, ఆ చెయ్యిని కదిలించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, లేదా సడన్గా ఒకరోజు విగరస్గా ఒక గంట రెండు గంటలు చేసేస్తారు, ఇంటికి వచ్చాక 3-4 డేస్ వరకు మీ చెయ్యి కదలదు. అలాంటి సిచ్యుయేషన్స్లో సింపుల్గా ఒక చిన్న పిఆర్పి, ప్లేటెలెట్ రిచ్ ప్లాస్మా అనే ఇంజెక్షన్ థెరపీ తీసుకుంటే ఆ టేర్ అయిన మజిల్స్, అవునండి ఒక్కొక్కసారి మజిల్స్ టేర్ అవుతాయి, ఇవన్నీ నొప్పులు ఎందుకు వస్తాయి అంటే మజిల్స్ కొంచెం చిరుగుతాయి కూడా, నథింగ్ టు వరీ. ఆ మజిల్ టేర్ అయిన పార్ట్లో మనం ఈ పిఆర్పి, ప్లేటెలెట్ రిచ్ ప్లాస్మా అనే ఒక న్యాచురల్ ఇంజెక్షన్ థెరపీ తీసుకున్నట్లయితే ఒక 2-7 డేస్లో ఈ టేర్స్ అన్నీ హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఒక్కొక్కసారి కొంచెం పెద్ద టేర్ అనుకోండి, సపోజ్ ఇప్పుడు భుజంలో సూప్రాస్పైనటిస్ అనే మజిల్స్ ఉంటుంది, రొటేటర్ కఫ్ అనే మజిల్ ఉంటాయి, ట్రైసెప్స్ అనే మజిల్ ఉంటుంది ఎల్బో దగ్గర. సో ఇవన్నీ చిరిగినప్పుడు, చిరిగిన కరెక్ట్ స్పాట్లో మనం పిఆర్పి కనుక ఇచ్చినట్లయితే ఇవన్నీ కూడా ఈజీగా ట్రీట్ అవుతాయి. అయితే పిఆర్పి అనగానే ఈ రోజుల్లో ఏదో కామన్ పదంలాగా అందరూ వాడేస్తున్నారు, అందరూ ఇచ్చేస్తున్నారు అనుకోకండి, ఇది ఇట్ షుడ్ బి టేకెన్ బై సమ్ ఎక్స్పర్ట్ అండి. ఓకే, ఎలా అంటే అలా తీసుకోకూడదు, దానికి కొన్ని లిమిటేషన్స్, రెస్ట్రిక్షన్స్ అంటూ ఉంటాయి. ఓకే, స్పోర్ట్స్ మెడిసిన్ పైన అవగాహన ఉన్న వాళ్ళ నుంచే ఈ పిఆర్పి తీసుకుంటే దాని బెనిఫిట్స్ దానికి ఉంటాయి. ఓకేనా? సో ఈ జిమ్ ట్రైనర్, జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ భయపడాల్సిన అవసరం లేదు, యూ క్యాన్ ప్రొసీడ్. ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులకి వీ హ్యావ్ పిఆర్పి నౌ. ఓకే, డోంట్ వరీ, థ్యాంక్ యూ.